వర్షాకాలం దృష్ట్యా వరద ముప్పు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని బర్హాన్ ఖాన్ చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటించారు. సమీప ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చేపట్టిన పనులను పరిశీలించారు. గత వర్షాకాలంలో ఉస్మాన్ సాగర్ ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని సబిత గుర్తు చేశారు. ఆ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి 21 లక్షలతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా డ్రైన్తో కలిపి మురికి కూపాలుగా అవుతున్నాయి. డ్రైన్ కాకుండా ముందు వాటిని సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం, కబ్జా కాకుండా ఉండేటట్టు సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం అనే దాంట్లో భాగంగా కొన్ని చెరువులు తీసుకున్నాం. దాంట్లో ఉస్మాన్ నగర్ చెరువు ఒకటి, అండ్ మన పెద్ద చెరువు జల్పల్లి, ఈ రెండు చెరువులు తీసుకోవడం జరిగింది. జల్పల్లి చెరువుకి 9 కోట్ శాంక్షన్ తీసుకున్నాం. ఈ ఉస్మాన్ నగర్ సంబంధించి గతంలో ఉన్న బండ్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అయిపోయి మన వర్షాలలో బాగా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ రైనింగ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బండ్ని స్ట్రెంగ్తన్ చేయాలనే ప్రయత్నంలో బండ్ని స్ట్రెంగ్తన్ చేసి ఉన్నాం. దీని బ్యూటిఫికేషన్ కూడా చేస్తాను.